మనిషి ఇంట్లో పోతే ఆరు నెలలు శరీరం ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎందుకండి? ఎవరింటో ఉంటామని ఆరు నెలలు పోయి? ఇది కేవలం భయంతో వచ్చింది ఆచారం. ఎందుకని ఒక మాట ఉంది మామూలుగా, వాళ్ళకి ఇంకా ఎక్కడ పోయారో ఆ ప్రదేశం మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే వస్తారు. వస్తే ఏం చేస్తారు? అమ్మాయిని లేపుతారు పడుకున్న వాడిని. ఇదేనమ్మా కేవలం ఈ భయమే ఈ ఆచారం పుట్టించింది. లేకపోతే ఎందుకండి? శుభ్రం కడిగేశావు, పసుపు నీళ్ళు పోసావు, నేను ఖాళీ చేయాలా మీ మొహమాటం కోసం చెబుతున్నా, వారి ఇంట్లో ఉంటాను నేను, అలాగే ఉంటున్నాను నేను, నేను చేయనని చెప్పాను. నేను ఆగ్రహంలోనే పడుకుంటున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మళ్ళీ రేపు పెడితే అక్కడ పడుకుంటా, నాకేం మొహమాటలేదు, ఏం జరగలేదు, ఇలా ఉన్నాం హాయిగా. నా తల్లి నన్ను ఆశీర్వదిస్తుంది, ఒకవేళ రాత్రి వస్తే ఆవిడ నేను కూర్చొని కాఫీ తాగుతాం, నాకేం మొహమాటలేదు, మళ్ళీ వచ్చే సంతోషం అన్నమాట. ఏంటంటే ఏం చేస్తారండి? బతుకున్న వాడే మన్నయం చేయడు, దయ్యాలు మన్నయం చేస్తాయమ్మా. ఇదంతా మన మనసులో పెట్టుకున్న భయం. దాంతో ఇంకా పెంచేశారు. ఇంకో కొంతమంది అసలు ఏడాది పాటు దేవాలయంలోకి వెళ్ళకూడదు. దేవుడు మైలు పడతాడా అండి? దేవుడికి మైలు ఏమిటయా? నీకు మైలు కానీ దేవాలయంలోకి వెళ్ళదు, గుళ్ళోకి చూడదు. ఎన్ని మానేసేది, ఎగ్గొట్టడానికి ఏదో వంక కావాలి మనకి. ఏడాది పాటు గుళ్ళోకి వెళ్తే దక్షిణ ఎక్కలేదు, పూజలు అక్కర్లేదు, ఇంటూ తినేసి పడుకో. ఏడాది పాటు అన్నం మానేయమని